శుభోదయం. మన టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న బీఈడి డిఈడి విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. నేర్చుకోవడం అనేది ఒక సహజమైనటువంటి ప్రక్రియ. ఎంతటి సహజమైనదంటే పుట్టిన బిడ్డ శ్వాసించడం తనకు తానుగా నేర్చుకునేటువంటి మొట్టమొదటి ప్రయత్నం. అలాగే నేర్చుకోవడం అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ. వ్యక్తి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం క్రమంగా అనేక విషయాలను ప్రయత్నపూర్వకంగా గాని లేదా ప్రయత్న లేకుండా కూడా ఎన్నో విషయాలను నేర్చుకునే అవకాశం ఉంది. నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ కాదు. నేర్చుకోవడం అనేది సహజమైనటువంటి ప్రక్రియ కాక నేర్చుకోవడం అనేది అనివార్యమైనటువంటిది. తప్పక కొన్ని విషయాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. పాఠశాలలో విద్యార్థి విద్యను అభ్యసించే క్రమంలో మరెన్నో విషయాలను నేర్చుకుంటారు. విద్య ప్రాథమిక హక్కుగా గుర్తించబడిన సందర్భంలో విద్యార్థి నేర్చుకోవడంలో మరెన్నో విషయాలను తెలుసుకోవాల్సి వస్తుంది. విద్య యొక్క ప్రాముఖ్యతను తెలిసినటువంటి తల్లిదండ్రులు ఈరోజు పాఠశాలలో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. విద్య అనేది ఒక వికాసాన్ని అందించేటువంటి ఒక ఉపకరణం. శిశువు వికాసం చెందాలంటే విద్య ఎంతో అవసరమైనటువంటిది. మరి పాఠశాలలో వివిధ రకాలంటి విద్యార్థులు వచ్చి చేరుతున్న సందర్భంలో పాఠశాలను మనము ఒక సమాజం యొక్క నమూనాగా చెప్పుకుంటాం. సమాజంలో ఉన్నటువంటి వివిధ వ్యక్తులు భిన్నమైనటువంటి సంస్కృతులు సాంప్రదాయాలు కలిగినటువంటి వ్యక్తుల యొక్క సమూహం యొక్క నమూనానే మనం పాఠశాలగా చెప్పుకుంటాం. అంటే పాఠశాలలో సమాజంలో ఉన్నటువంటి వివిధ వ్యక్తుల యొక్క పిల్లలు అక్కడ చేరుతారు. కేవలం వ్యక్తుల యొక్క తారతమ్యాలు ఇతర అంశాలే కాకుండా వైవిధ్యభరితమైన అంశాలే కాకుండా కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా పిల్లల్లో చోటు చేసుకుంటాయి. అవి శారీరకమైనటువంటి విభేదాలు, మానసిక పరమైనటువంటి విభేదాలు, అలాగే ప్రవర్తనాపరమైనటువంటి విభేదాలు కూడా మనం చూడవచ్చు. ఇలాంటి భిన్నమైనటువంటి విభేదాలు భిన్నత్వం కలిగినటువంటి పిల్లల యొక్క ఒక తరగతిలో ఉండి అభ్యసించడం అనేది కొన్ని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. మరి విద్యా హక్కు చట్టం ద్వారా ప్రతి ఒక్కరికి విద్యను అందించిన క్రమంలో అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, కలిసి చదవటం వల్లనే వృద్ధి చెందే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో ప్రభుత్వము సమ్మిళిత విద్యా కార్యక్రమాన్ని పాఠశాలలో ఇప్పుడు అమలు చేస్తున్నది. విభిన్నమైనటువంటి విభేదాలు కలిగినటువంటి పిల్లల యొక్క విద్యను అభ్యసించే క్రమంలో అందించేటువంటి ఒక విద్యాక్రమమే సమ్మిళిత విద్యా కార్యక్రమం. ఈ సమ్మిళిత విద్యా కార్యక్రమం అనేది మనము ఒక నిర్వచనం ద్వారా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు పాఠశాలలో సమ్మిళిత విద్యా కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటిది వివిధ రకాలైనటువంటి పిల్లలు తరగతిలో ఈరోజు మనం చూడవచ్చు. దీన్ని మనము ఒక నిర్వచనం ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సమ్మిళిత విద్య అంటే కొన్ని వయస్కుల పిల్లలు నిజ జీవితంలో అంతిమంగా ఏ పరిసరంలో అయితే వారు జీవించబోతున్నారో దాన్ని పోలి ఉండే పరిసరంలోనే నేర్చుకోవాలి, వృద్ధి చెందాలి అనేటువంటి ఒక నిర్వచనం మనకి ఇవ్వబడింది. కాబట్టి రేపటి సమాజంలో పిల్లలు ఏ పరిసరాలైతే వాళ్ళు జీవించబోతున్నారో దానిని పోలి ఉండేటువంటి పరిసరం పాఠశాలలో అదే పరిసరంలోనే, అలా పోలి ఉండే పరిసరంలోనే చదువుకోవాలి, నేర్చుకోవాలి, తద్వారా వృద్ధి చెందాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విద్యా కార్యక్రమాన్ని ప్రస్తుతం పాఠశాలలో అందించడం జరుగుతుంది. ఇలాంటి వైకల్యత భిన్నమున్నటువంటి పిల్లలకు ప్రత్యేకమైన పాఠశాలలు అందుబాటులో ఉండేవి. క్రమంగా సమ్మేళిత విద్యా కార్యక్రమానికి ముందు సంలీన విద్యా కార్యక్రమం, అంటే పాఠశాలలో వేరుగా వేరువేరు తరగతుల్లో అలాంటి వైకల్యత కలిగిన పిల్లలను చేర్చి విద్యను అందించేటువంటి కార్యక్రమం. అయితే ఇటీవల సమ్మేళిత కార్యక్రమంలో ఒకే తరగతి గదిలో ఒకే ఉపాధ్యాయుడు ద్వారా బోధించేటువంటి ఒకే పాఠ్యాంశాలను వివిధ భిన్నత్వం కలిగినటువంటి పిల్లలు, వైయక్తిక భేదాలు కలిగినటువంటి పిల్లలు అభ్యసించవలసిన అవసరం ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఉపాధ్యాయులకు వీటికి సంబంధించినటువంటి ఎక్కువ పరిజ్ఞానం అవసరం అవుతుంది. అందుకే ప్రస్తుతము డిఎడ్ బిఎడ్ విద్యా సంస్థల్లో ఒక
కరికులముగా దీని ఒక పాఠ్యాంశంగా పరిచయం చేయబడుతుంది సమ్మేళిత విద్యా కార్యక్రమం. ఇక్కడ వివిధ రకాలైనటువంటి వైకల్యతలను పిల్లలు అధ్యయనం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సమ్మేళిత విద్యా కార్యక్రమంలో ఛాత్రోపాధ్యాయులు నేర్చుకోవాల్సినటువంటి అంశాలను కొన్ని గమనించగలిగితే, ఒకటి మానసిక పరమైనటువంటి వైకల్యత. ఇది మెదడు యొక్క పనితీరు వల్ల, మెదడు యొక్క అభివృద్ధి వాటి యొక్క లోపభరితం వల్ల పిల్లలు చోటు చేసుకునేటువంటి ఒక మానసిక పరమైనటువంటి వైకల్యత. అలాగే రెండవది గమనిస్తే అది అభ్యసనానికి సంబంధించిన వైకల్యత. ఈ అభ్యసన వైకల్యంలో భాషణము, భాష పఠన వైకల్యత, అలాగే లేఖన గణిత వైకల్యత, ఆటిజం, అతి క్రియాశీలత, ఏకాగ్రత లేమి, ఇలాంటి విషయాలను కూడా శారీరక పరమైనటువంటి అంశాలు, శారీరక పరమైన వైకల్యాలు, అలాగే మానసిక పరమైనటువంటి వైకల్యాలు, ప్రవర్తనాపరమైన వైకల్యాలను కూడా ఛాత్రోపాధ్యాయులు అధ్యయనం చేస్తున్నారు. ఇవే కాకుండా మూడవ అంశమైనటువంటి మరొక అంశాన్ని మన దృష్టిలోకి తీసుకురాగలిగితే అది దృష్టికి సంబంధించినటువంటి వైకల్యత. దృష్టి జ్ఞానేంద్రియాలు అతి ప్రధానమైనటువంటి ఈ దృష్టికి సంబంధించినటువంటి వైకల్యత వల్ల పిల్లలు నేర్చుకోవడంలో వెనకబడే అవకాశం ఉంది. అలాగే నాలుగవ విషయం గమనిస్తే శ్రవణపరమైనటువంటి వైకల్యత. దృష్టి తర్వాత, కన్ను తర్వాత అత్యంత ప్రధానమైనటువంటిది శ్రవణం. వినటం ద్వారా కూడా పిల్లలు ఎక్కువ నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. సో వినికిడి లోపం వల్ల కూడా పిల్లలు నేర్చుకోవడంలో కొంత వైఫల్యం పొందే అవకాశం ఉంది. ఇక నాడి కండర చలన వైకల్యత అంటే అభ్యసించే క్రమంలో దృష్టి ప్రధానమైనటువంటిదే కాకుండా, శ్రవణ ప్రధానమైనటువంటిదే కాకుండా, నాడి కండర చలనాలకు సంబంధించి ఒక వస్తువును వారిని అదుపు చేయాలన్నా, ప్రదర్శించాలన్నా, మరెన్నో విషయాల్లో కూడా నాడీ కండరాల యొక్క సమన్వయత ఉండాలి. చలనం ఒక చోట నుంచి ఇంకొకసారి ఒక చోట కదలటం ద్వారా కూడా మరెన్నో విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆరో అంశమైనటువంటి బహుళ వైకల్యత కూడా, అంటే మనం గతం పైన చర్చించినటువంటి వాటిలో రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువైనటువంటి వైకల్యత కలిగినటువంటి పిల్లలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి వైకల్యత కలిగినటువంటి పిల్లలు ఈరోజు తరగతి గదిలో చోటు చేసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి వైకల్యతకు సంబంధించినటువంటి అన్ని అంశాలను అధ్యయనం చేయవలసిందిగా ఛాత్రోపాధ్యాయులు అధ్యయనం చేస్తున్నటువంటి సందర్భం. అయితే ఈ సమ్మేళిత విద్యకు సంబంధించి అవగాహన చేసుకోవడమే కాదు, కానీ దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టు పనిని కూడా ఛాత్రోపాధ్యాయులు చేయవలసి ఉంటుంది. సమ్మేళిత విద్యకు అనుబంధమైనటువంటి కొన్ని ప్రాజెక్టు పనులను చేసి ఈ విద్యా సంవత్సరంలో పూర్తి చేసి ఆయా అధ్యాపకులకు అందించవలసిన అవసరం ఏర్పడింది. కాబట్టి సమ్మేళిత విద్యకు సంబంధించి ప్రాజెక్టు పని అంటే ఏమిటి, ప్రాజెక్టు యొక్క అవసరం ఏమిటి, ప్రాజెక్టుకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి, అవి ప్రాజెక్టు వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటివి, ప్రాజెక్టు చేస్తున్నప్పుడు దృష్టిలో ఉంచుకోవలసినటువంటి కీలక అంశాలు ఏంటివో, వీటి విషయం గురించినటువంటి అవగాహన కూడా ప్రతి ఛాత్రోపాధ్యాయునికి అవసరమవుతుంది. కాబట్టి సమ్మేళిత విద్యకు సంబంధించినటువంటి అధ్యయనం చేసిన వివిధ రకాలైనటువంటి వైకల్యతలను గురించి తెలుసుకోవడమే కాదు, కానీ వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్టు పనిని చేపట్టడం ద్వారా, ప్రాజెక్టు ద్వారా కొత్త విషయాలను వెలికి తీయడానికి కూడా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఒక ఉపాధ్యాయునికి ఉండవలసినటువంటి లక్షణంలో ఏమిటంటే తెలుసుకోవడమే కాదు, కానీ కొత్త విషయాలను కూడా కనుక్కోవలసి ఉంటుంది, పరిశోధకుడుగా కూడా ఉండవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రాజెక్ట్ పనిని ఎలా చేయాలి, ప్రాజెక్ట్ పని దీంట్లో ప్రధానంగా మనం రెండు విషయాలు గమనిస్తాం. ఒకటి, ప్రాజెక్ట్ అంటే ఏమిటి, ప్రాజెక్టుని ఎలా నివేదించవలసి ఉంటుంది. కాబట్టి మొట్టమొదట ప్రాజెక్ట్ అంటే ఏమిటో విషయాన్ని గురించి మనం ఇప్పుడు అధ్యయనం చేద్దాం. సో ప్రాజెక్ట్ పని అంటే ఒక టీమ్ వర్క్, కలిసి కట్టుగా చేసేటువంటి కార్యక్రమం. దీన్ని ఒక నిర్వచనం ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సహజ వాతావరణంలో తామంతటా తాముగా అన్వేషించి, పరిశోధించి, అవసరమగు సమాచారాన్ని సేకరించి, ఒక విషయం పట్ల గాని, అంశం పట్ల గాని అవగాహన ఏర్పరచుకుని నిర్ధారణకు రావడానికి దోహదపడే కృత్యాలను ప్రాజెక్టు పనులుగా పిలుస్తారు. కాబట్టి ప్రాజెక్టు పని అంటే ఏమిటి, ఛాత్రోపాధ్యాయులమైనటువంటి మనము అధ్యయనం చేసినటువంటి విషయాలను సహజమైనటువంటి వాతావరణంలో, సహజ పరిస్థితుల్లో
అవి ఎలా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని పరిశోధించవలసి ఉంటుంది. ఈ పరిశోధించేస్తాం క్రమంలో మనము కొన్ని విషయాలను సేకరిస్తాం. సేకరించినటువంటి విషయాన్ని అంశాలన్నిటినీ విశ్లేషించి ఒక విషయాన్ని పట్ల ఒక అంశం పట్ల మనం అవగాహన ఏర్పరచుకోవడానికి అవసరం ఉంటుంది. కాబట్టి అధ్యయనం చేసినటువంటి విషయాన్ని మనము అవగాహన చేసుకోవడం, అవగాహన చేసుకోవడమే కాదు గాని నిర్ధారించడం, నేర్చుకున్నటువంటి విషయాలు వాస్తవిక పరిస్థితుల్లో ఎలా ఉన్నాయి అని నిర్ధారించడం, కేవలం నిర్ధారించడమే కాదు గాని వాటికి సంబంధించినటువంటి కొత్త విషయాలను వెలికి తీయటమే, అందుకోసం చేసేటువంటి కృత్యాలనే ప్రాజెక్ట్ పనులుగా పిలుస్తారు. కాబట్టి ఇలాంటి ప్రాజెక్ట్ పనిని కూడా ప్రతి ఒక్క ఛాత్రోపాధ్యాయుడు నిర్వహించవలసిన అవసరత ఏర్పడుతుంది. అలాగే ప్రాజెక్ట్ పని ఎందుకు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ప్రాజెక్ట్ పని అవసరత ఏమిటి, ఎందుకు ప్రాజెక్ట్ పనులను చేయాలి, సో వీటిని కొన్ని అంశాలుగా మనం అంగీకరించి అధ్యయనం చేయగలిగితే ఇలా ఉంటాయి. తామంతట తాముగా అభ్యసనం చేయటం కోసము ప్రాజెక్టు పనులు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తరగతిలో ఏం చేస్తున్నాం, నేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, తెలుసుకున్నటువంటి వాటిని మరీ ఎక్కువగా అధ్యయనం చేయడం, అది తామంతట తాముగా స్వీయ అభ్యసనం, తామంతట తాముగా అభ్యసించి మరింత విషయాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే ప్రాజెక్టు పనిగా చెప్పుకోవచ్చు. అలాగే స్వేచ్ఛగా ఆనందంగా అభ్యసించడం, కాబట్టి అభ్యసించడం అనేది ఒక ఒత్తిడితో కూడిన అంశంగా కాకుండా ఒక జాయ్ఫుల్ లెర్నింగ్, ఒక ఆనందకరమైన అంశంగా ఉండాలి. అధ్యయనం చేయడానికి అభ్యసించడానికి ఇది ఉపకరించే విధంగా ఉండాలి. అలాగే మరొక అంశాన్ని మనం గమనించగలిగితే విషయాన్ని సమగ్రంగా సమన్వయంతో గ్రహించటం, తెలుసుకోవటం. కాబట్టి తరగతిలో మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని సమగ్రంగా పరిసరంలో మనము నేర్చుకున్నటువంటి విషయంతో సమన్వయపరచడం ద్వారా మరింతగా తెలుసుకోవడానికి ఉపకరించేందుకే మనం ప్రాజెక్ట్ పనులు చేపట్టాల్సిన అవసరత ఏర్పడింది. అలాగే తోటి వారితో కలిసి నేర్చుకోవటం, ఒక టీం వర్క్ గా సహా అధ్యయనం చేసేటువంటి ఛాత్రోపాధ్యాయులతో కలిసి మనము మరెన్నో విషయాలు నేర్చుకోవడానికి ఇది ఉపకరించే విధంగా మనం ప్రాజెక్ట్ పని చేపడతాం. అంతేకాకుండా అంతర్గతంగా ఉన్నటువంటి శక్తులను వినియోగించడం కోసం కూడా ప్రాజెక్ట్ను చేపట్టాల్సి వస్తుంది. కాబట్టి తెలుసుకోవడం, నేర్చుకోవడం, అభ్యసించడం అనేది లోపలికి తీసుకునేటువంటి కాదు, అండ్ నాట్ పోర్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది చైల్డ్, బట్ వీ హ్యావ్ టు డ్రాగ్ అవుట్ ఫ్రమ్ ది మైండ్ ఆఫ్ ది చైల్డ్. కాబట్టి శరీరంలోనికి, మనసులోనికి తీసుకునేటువంటి అంశాలుగా అభ్యసనంగా చెప్పుకోకాం కానీ అంతరంగం ఉన్నటువంటి శక్తులను వినియోగించడం ద్వారా, వెలికి తీయటం ద్వారా అభ్యసించేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే అదనపు అభ్యసనం కోసం తరగతిలో మనం కొన్ని విషయాలు మాత్రమే నేర్చుకుంటాం కానీ అదనంగా మరికొన్ని విషయాల గురించిన అవగాహన కోసము ఖచ్చితంగా మనం ప్రాజెక్టును చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరికొన్ని అంశాలు చూస్తే పరిసరాల ఆధారంగా, గత అనుభవాల ఆధారంగా అభ్యసనం. కాబట్టి పరిసరంలో మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని మనకున్నటువంటి గత అనుభవాల ఆధారంగా మనము అభ్యసిస్తాం. అభ్యసించడంలో ఒకటి పునర్బలనం చెందించడం ద్వారా విషయాన్ని తెలుసుకు మరి పరిపర్యాయములు అధ్యయనం చేయడం ద్వారా తెలుసుకోవడం, అలాగే పునశ్చరించడం, రీఇన్ఫోర్స్మెంట్ చేయడం ద్వారా విషయాన్ని మనము మరింతగా అభ్యసించే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా గత అనుభవాలు మనకేవైతే ఉన్నాయో, మనకున్నటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటినీ జ్ఞాన నిర్మాణ క్రమం కోసం, అంటే పరిసరంలో వివిధ రకాలంటి సమాచారాలను తీసుకుని వాటిని విశ్లేషించి తద్వారా జ్ఞాన నిర్మాణం కోసం ఉపయోగించడం కోసము మనం ప్రాజెక్ట్ పనులు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. మరొక విషయాన్ని గమనించగలిగితే జీవ భౌతిక సామాజిక పరిసరాలతో మంచి సత్సంబంధాలను నెలకొల్పడం ద్వారా మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి అవసరం ఉంది. సో మన పరిసరంలో జీవులకు సంబంధించి వాటితో అన్వయించడం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుంటాం. భౌతిక పరమైనటువంటి వస్తుపరమైనటువంటి విషయాలతో అనుబంధంగా కూడా కొన్ని మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. అలాగే సామాజిక పరిసరాలతో సత్సంబంధాలు నెలకొల్పడం ద్వారా మనం అధ్యయనించే అంశానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే విషయ సామర్థ్యాన్ని సాధించడం కోసం, విషయం మీద మరింత పట్టు సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం కోసం కూడా మనము ప్రాజెక్టు పనులను చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా మనము ప్రాజెక్టు పనులు మనం చేపడుతున్నాం. మరైతే ఇక్కడ ప్రాజెక్ట్ అంటే ఏమిటి, కృత్యం అంటే ఏమిటి, లేదా పని అనేటువంటి విషయాలను కూడా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ కృత్యం అంటే ఏమిటి, పని
దాని యొక్క నిర్వచనాన్ని లేదా దాన్ని అర్థవంతంగా అధ్యయనం చేయడం కోసం కృత్యం అంటే ఏమిటో ఇప్పుడు మనం గమనిస్తాం. కృత్యం అనేది అభ్యసనకు తోడ్పడి ఆలోచింపజేసి అటువంటి పనులనే మనం కృత్యంగా మనం చెప్పుకోవడానికి వీలవుతుంది. కాబట్టి మనం చేసేటువంటి పని అభ్యసించే సందర్భంలో అది మన అభ్యసన స్థాయిని పెంపొందించే విధంగా ఉండాలి, అభ్యసనానికి తోడ్పడే విధంగా ఉండాలి, అంతేకాకుండా ఆలోచింపచేసే విధంగా ఉండాలి. అలాంటి పనులన్నిటినీ మనం కృత్యంగా చెప్పుకుంటాం. అలాగే ప్రాజెక్ట్ అంటే ఏమిటో కూడా మనం చూద్దాం. సో ప్రాజెక్ట్ అంటే ఏమిటి? అభ్యసనానికి తోడ్పడే కృత్యాల యొక్క సమూహారమే ప్రాజెక్టుగా మనం చెప్పుకుంటాం. కాబట్టి చేసేటువంటి కృత్యాలు ఏవైతే ఉన్నాయో అవి మరిన్నిగా ఒకదానితో ఒకటి అనుబంధంగా వాటిని జత చేసి మరింత విషయాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే ప్రాజెక్టుగా చెప్తాం. అలాగే ప్రాజెక్ట్ అనేటువంటి విశాల ప్రయోజనాలను ఆశించి ఆ మేరకు లక్ష్యాలను నిర్ధారించుకొని నిర్వహించేటువంటి పనులన్నిటినీ మనము ప్రాజెక్టు పనులుగా చెప్పుకుంటాం. కాబట్టి విషయానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లక్ష్యాలను విస్తృత స్థాయిలో, విస్తృతమైన పరిధిలో మరెన్నో లక్ష్యాలను నిర్ధారించుకొని ఆ నిర్ధారించుకున్నటువంటి లక్ష్యాలను పరిశోధించడానికి కోసం మనం చేసేటువంటి పనులన్నిటినీ ప్రాజెక్టు పనులుగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ విధంగా కృత్యము, ప్రాజెక్టు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత దీనికి అనుబంధమైనటువంటి ప్రాజెక్టుకు ఉండవలసినటువంటి లక్షణాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. సో ఈ ప్రాజెక్టు యొక్క లక్షణాలు మనం గమనిస్తే కృత్యాల యొక్క సమూహారమే. ఒక కృత్యానికి మరొక కృత్యానికి సంబంధం ఉంటుంది. కాబట్టి ఇందాక మనం తెలుసుకున్నటువంటి అర్థంలో కృత్యముల యొక్క సమూహారమే మన ప్రాజెక్టుగా చెప్పుకున్నటువంటి ఈ పరిస్థితిలో ఇక్కడ చేసినటువంటి కృత్యాలన్నీ కూడా ఒక కృత్యానికి మరొక కృత్యానికి సంబంధం ఉంటుంది. ఉదాహరణకు మనము ఒక దృష్టి వైకల్యత కలిగినటువంటి పిల్లల గురించి మనం అధ్యయనం చేస్తున్నాం అనుకోండి. దృష్టి వైకల్యత ఒక చెక్లిస్ట్ ఆధారంగా దృష్టి వైకల్యం యొక్క స్థాయిని మనం, దృష్టి వైకల్యత ఉందా లేదా అని నిర్ధారిస్తాం. దానికి అనుబంధమేంటి మరొక కృత్యం? ఒక స్నెల్ చార్టును ప్రదర్శించి ఏ స్థాయి విద్యార్థుల్లో దృష్టి వైకల్యత ఏ స్థాయిలో ఉంది కూడా మనం నిర్ధారించవచ్చు. అలాగే వారి మూడవ కృత్యంగా వారు ఉన్నటువంటి సహజమైన లక్షణాలు, అంటే దృష్టి వైకల్యత కలిగినటువంటి పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏమిటో ఒక కృత్యం ద్వారా మనము వాటిని నిర్ధారణ చేయవచ్చు. అలాగే ఈ లక్షణాల ఆధారంగా దృష్టి వైకల్యత కారణం అనేటువంటిది అభ్యసించడానికి ఎలా అది అవరోధంగా ఉంటుంది అనడానికి వారి యొక్క వారు రాసినటువంటి, వారు చదువుతున్న సందర్భంలో, రాసే సందర్భంలో దొర్లుతున్నటువంటి తప్పులను మనము సేకరించడం ద్వారా, అనేటువంటి కృత్యం ద్వారా వారిని అధ్యయనం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక కృత్యాల యొక్క సమూహారంలో ఒక కృత్యానికి మరొక కృత్యానికి సంబంధం కలిగి ఉండవలసిన అవసరత ఉంది. అలాగే అన్వేషణకు, పరిశోధనకు ఇది దోహదపడే కృత్యాలుగా ఉంటాయి. అంటే మనం చేసేటువంటి పరిశోధనలు, పరిశీలనలు అన్వేషించడానికి, పరిశోధించడానికి అవి కృత్యాలుగా దోహదపడాల్సిన అవసరం ఉంది. అలాగే అదనపు సమయంలో తరగతి బయట నిర్వహించేటువంటి కృత్యాలు. సో తరగతి గదిలో ఏమవుతుంది? వాటి విషయానికి సంబంధించిన విషయ అవగాహనను అవగాహన చేసుకుంటాం. అయితే ఈ అవగాహన అనేటువంటి విషయాన్ని అదనపు సమయంలో, తరగతి బయట వాటిని అవగాహన కోసం, నిర్ధారణ కోసం మనం చేసేటువంటి ప్రయత్నం. సోపానాలతో కూడినటువంటి నిర్వహణ పద్ధతి. కాబట్టి ప్రాజెక్టులో కొన్ని సోపానాలుగా దీన్ని ఒక క్రమ పద్ధతిలో మనం చేస్తాం. అంటే లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం, ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా వివిధ రకాలైనటువంటి ఉపకరణాలను చేసుకోవటం, ఉపకరణాలను పరిశోధించడం, పరిశోధనలో వాటి ద్వారా సమాచారాన్ని సేకరించడం, సేకరించిన సమాచారాన్ని విశ్లేషణ చేయటం, చర్చించడం, తర్వాత వాటికి సంబంధించినటువంటి వివరాలను నమోదు చేయడం, ఇవన్నీ ఒక సోపాన క్రమంలో ప్రాజెక్టు మనం చేపట్టే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రాజెక్టు జట్టుగా, వ్యక్తిగతంగా చేసేటువంటి పనులుగా కూడా ఉంటాయి. తర్వాత ఈ ప్రాజెక్టులు సామర్థ్యాలను పెంపొందింపజేయడానికి దోహదకారిగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. విషయ స్వభావానికి అనుగుణంగా కూడా ఉండాల్సిన అవసరత ఉంది. కాబట్టి ప్రాజెక్టు ఉన్నటువంటి లక్షణాల్లో ఏమిటి అంటే, కొన్ని సందర్భాల్లో జట్టుగా కలిసి పనిచేయాల్సి వస్తుంది, కొన్ని సందర్భంలో వ్యక్తిగతంగా పరిశోధనలు చేసి కొన్ని విషయ సమాచారాన్ని సేకరించాల్సిన అవసరత ఉంటుంది. అలాగే విషయానికి సంబంధించినటువంటి సామర్థ్యాలను పెంపొందించేందుగా ఉండాలి. ఒక ప్రాజెక్టు చేపట్టిన తర్వాత
దానికి సంబంధించిన మరెన్నో విషయాలను అవగాహన చేసుకోవటమే కాదు మరెన్నో విషయాలను వెలికి తీయడానికి కూడా ఇది దోహదకారిగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే విషయానికి విషయ స్వభావానికి అనుగుణంగా కూడా ఉండాలి మనం చేపట్టేటువంటి ప్రాజెక్ట్ పనులు గతంలో తరగతి గదిలో నేర్చుకున్నటువంటి విషయానికి అనుబంధంగాను ఆ స్వభావానికి అనుగుణంగాను ఉండే విధంగా మనం లక్షణాలను కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ప్రాజెక్ట్ పనులు చేస్తున్నప్పుడు చేసేటువంటి ప్రతి పరిశోధకుడు కొన్ని విషయాలను కీలకమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని చేయవలసి ఉంటుంది వాటిని గురించి మనం తెలుసుకోవాల్సి వస్తే ఏయే విషయాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి మొట్టమొదట పరిశోధించేలా అన్వేషించేలా ఉండాలి కాబట్టి ప్రాజెక్టును మనం చేపడుతున్నప్పుడు అది పరిశోధించడానికి వీలుగా ఉండాలి అలాగే కొత్త విషయాలను అన్వేషించి వెలికి తీసే విధంగా కూడా ఉండాలి మరియు కొత్త విషయాలను కనుక్కునేలాగా ఉండాలి అలాగే పాఠ్యాంశం ఆధారంగా అదనపు సమాచారాన్ని రాబట్టేలా ఉండాలి తరగతిలో కొన్ని విషయాలను మనం అధ్యయనం ద్వారా తెలుసుకుంటాము అయితే దాన్ని సమాచారాన్ని మరింతగా రాబట్టడం ద్వారా అదనపు విషయాలను తెలుసుకునే విధంగా సమాచారాన్ని సేకరించాలి తర్వాత నమోదు విశ్లేషణ నివేదికల ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా కొన్ని విషయాలు మనం గమనించగలిగితే జట్టుగా వ్యక్తిగతంగా చేసేలా ఉండాలి అలాగే స్వయంగా చేసుకునేలా ఉండాలి కొన్ని సందర్భాల్లో ఛాత్రోపాధ్యాయులు స్వయంగా కొన్ని విషయాలను సేకరించాల్సి ఉంటుంది అలాగే తమకు తాము తెలుసుకునేలా అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సి వస్తుంది అలాగే తరగతి బయట చేసేవిగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి విషయాలన్నింటినీ దృష్టి పదంలో ఉంచుకోవడం ద్వారా పరిశోధకుడు వివిధ విషయాలకు సంబంధించినటువంటి అవగాహన కోసం సమాచారాన్ని సేకరించడం కోసము దృష్టిలో ఉంచుకొని చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో జట్టుగా కొన్నిసార్లు వ్యవహరించాల్సి వస్తుంది అలాగే వ్యక్తిగతంగా కూడా కొన్ని పనులు చేయవలసి వస్తుంది స్వయంగా కృత్యంలో పాల్గొని విషయాన్ని సేకరించవలసి అంశం కూడా ఉంటుంది తమకు తాము తెలుసుకునేలా ఉండాలి కాబట్టి ప్రత్యక్షంగా ఆ సందర్భంలో ఉండటం ద్వారా ప్రత్యక్ష పరిజ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంది అలాగే తరగతిలో అధ్యయనం చేసినటువంటి విషయాన్ని తరగతి బయట చేసే విధంగా తరగతి బయట నుండి విషయాలను సేకరించే విధంగా ఉండే విధంగా మనం అంశాలను దృష్టి పదంలో ఉంచుకొని ప్రాజెక్టును నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రాజెక్టు పనుల గురించినటువంటి ప్రయోజనాలను కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎందుకు మనము ప్రాజెక్టులు చేపడుతున్నాము వాటి వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు అలాగే వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను మనం ఇక్కడ అధ్యయనం చేయబోతున్నాం వాటిలో ప్రధానంగా ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటంటే వ్యక్తిగతమైనటువంటి గుర్తింపు లభిస్తుంది అలాగే విద్యార్థి ఉపాధ్యాయుల యొక్క భాగస్వామ్యము దీంట్లో ఉండటం వల్ల అది వ్యక్తిగా ఉపకరించే అవకాశం ఉంది అలాగే ఏకకాలంలో వివిధ విషయాల భావనలతో పాటు ఒకే విషయానికి చెందిన వివిధ భావనలను కూడా పెంపొందించుకోవడానికి వీలవుతుంది కాబట్టి వీటికి ఉన్నటువంటి ప్రయోజనాలు మనం గమనిస్తే ఒక ప్రాజెక్టు చేపట్టడం ద్వారా ఒక ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఒక వ్యక్తికి మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది కాబట్టి ఛాత్రోపాధ్యాయులు వివిధ వైకల్యతల గురించి తెలుసుకున్న తర్వాత వాటిపై కేటాయించబడినటువంటి ప్రాజెక్టును చేపట్టడం ద్వారా ఒక మంచి గుర్తింపును సాధించవచ్చు ఎంత ఏ స్థాయిలో దాన్ని ప్రాజెక్టును చేయగలిగారని అలాగే విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య భాగస్వామ్యం ఉండటం వల్ల ప్రాజెక్టు యొక్క ఫలితాలు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో విద్యార్థి ఉపాధ్యాయునితోనూ చర్చించవలసిన అవసరం ఉంది వారి మధ్య మచ్చటి భాగస్వామ్యం నెలకొల్పే అవకాశం ఉంది అలాగే ఒక కృత్యము లేదా ప్రాజెక్టు చేస్తున్న సందర్భంలో ఆయా సందర్భంలో వివిధ విషయాలకు సంబంధించిన భావనలతో పాటు ఒకే విషయానికి చెందినటువంటి వివిధ భావనలు కూడా పెంపొందించుకోవచ్చు ఉదాహరణకు ఒక ఛాత్రోపాధ్యాయుడు అభ్యసన వైకల్యాలను గురించినటువంటి ప్రాజెక్టును చేపడుతున్నాడు ఈ ప్రాజెక్టు చేపట్టిన సందర్భంలో ఒక విషయానికి సంబంధించి అంటే తన అభ్యసన వైకల్యానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులో ఇతర వైకల్యాల యొక్క ప్రభావకాలు చోటు చేసుకున్నటువంటి విషయాలను కూడా నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి వివిధ రకాలైనటువంటి భావనలు ఒకే సందర్భంలో తెలుసుకునే అవకాశం ఉంది అలాగే ఒకే విషయానికి చెందినటువంటి అవగాహన పూర్తి స్థాయిలో పెంపొందించుకునే అవకాశం ఉంది మరికొన్ని ప్రయోజనాలు మనం గమనించగలిగితే సహకార స్వీయ క్రమశిక్షణ విలువలు ఇందులో పెంపొందే అవకాశాలు ఉన్నాయి
అలాగే అదనపు అభ్యసనాన్ని ప్రేరేపిస్తుంది. తన చుట్టూ ఉండే సామాజిక పరిసర జీవ భౌతిక పరిసరాలతో సంబంధాన్ని నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. స్థాయికి తగినట్లుగా పాల్గొని సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ప్రాజెక్టు చేపట్టిన సందర్భంలో ఇతర సహ విద్యార్థుల చేత ఛాత్రోపాధ్యాయులతో కలిసి చేస్తున్న సందర్భంలో వారి ద్వారా వారి యొక్క సహకారాన్ని మనం పొందవచ్చు. మన యొక్క సహకారాన్ని పిల్లలకు అందించే అవకాశం ఉంది. కాబట్టి సహకార ధోరణి పెంపొందించే అవకాశం ఏర్పడుతుంది. అలాగే స్వీయ క్రమశిక్షణ విలువలు పెరుగుతాయి. ఆయా సందర్భాల్లో ఎక్కడ ఎలా అప్రోచ్ అవ్వాలి, సమాచారాన్ని ఎలా సేకరించాలి, ఏ సందర్భంలో సేకరించాలి, ఇలాంటివన్నీ కూడా కొన్ని క్రమశిక్షణ విలువలు ఛాత్రోపాధ్యాయుల్లో పెంపొందే అవకాశాలు ఉన్నాయి. అదనంగా ఇంకేమిటంటే ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవడానికి అదనపు అభ్యసనాన్ని ప్రేరేపిస్తుంది. ఇంకా దీనికి అనుబంధమైన విషయాలు ఇంకే ఏవైనా ఉన్నాయా అన్నటువంటి ప్రేరణ కలగడం ద్వారా ఇతర మ్యాగజైన్ నుంచి సమాచారాన్ని సేకరించడం, ఇతర పరిస్థితుల నుంచి సేకరించడం, అనుభవజ్ఞుల నుంచి సమాచారాన్ని సేకరించడం, ఇవన్నీ కూడా ఆ అంశానికి సంబంధించిన ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి వ్యక్తిని ప్రేరేపించే విధంగా ఉంటుంది. అలాగే మరొక ప్రయోజనం మనం గమనించగలిగితే మనము ప్రాజెక్టు చేపట్టిన సందర్భంలో పరిసరంతో మనము రిలేషన్ సమాజ పరిస్థితులకు మన పరస్పరం ప్రతిస్పందించడం ద్వారా, పరస్పర చర్యల ద్వారా, జీవులతో పరస్పర చర్యల ద్వారా, అలాగే భౌతిక పరిసరంలో ఉన్నటువంటి సహసంబంధాల ద్వారా అనేక విషయాలను తెలుసుకుంటాం. అభ్యసించడంలో ప్రధానంగా మూడు విషయాలు మనం ఇక్కడ చోటు చేసుకునే సందర్భాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థితో ప్రతిచర్యలు చేయడం ద్వారా ఎక్కువ విషయాలు తెలుసుకుంటారు. అంటే ఒక విద్యార్థి మరొక విద్యార్థితో అభ్యసించడం ద్వారా సహకార ధోరణిలో సహకార అభ్యసనం ఎక్కువ విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. మరొక రెండవ సందర్భం మనం గమనించగలిగితే విద్యార్థి ఉపాధ్యాయునితో ఉన్నటువంటి ప్రతిచర్యల వల్ల విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి తెలుసుకోవలసిన విషయాలు ఉపాధ్యాయుని దగ్గర ఉంచడం ద్వారా, ఉపాధ్యాయుడు ఇచ్చేటువంటి సమాచారము విశ్లేషణ అనుబంధ సమాచారాల ద్వారా అభ్యసించే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థి ఇతర ఉపకరణాలతో పరికరాలతో ప్రతిచర్యల వల్ల కూడా తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ప్రాజెక్టు చేపట్టినప్పుడు పరిసరంలోనికి వెళ్ళినప్పుడు ఆ పరిసరంలో ఉన్నటువంటి ప్రతి వాటితో ప్రతిచర్యల ద్వారా ఎక్కువ విషయాలు మనం తెలుసుకునే అవకాశాలు. ఈ విధమైనటువంటి ప్రయోజనాలు చోటు చేసుకున్న సందర్భంలో మనము మరెన్నో విషయాలను అవగాహన చేసుకునే సందర్భాలు మనకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రాజెక్టు పనిని చేయటమే కాదు కాని ఈ ప్రాజెక్టు పనిని ఒక నివేదిక రూపంలో కూడా ప్రతి ఛాత్రోపాధ్యాయుడు అందించవలసి ఉంటుంది. కాబట్టి మూల్యాంకన పరిస్థితుల్లో మూల్యాంకనం చేసేటువంటి పరీక్ష విధానంలో కూడా ఛాత్రోపాధ్యాయులకు నిర్దేశించబడినటువంటి విషయం ఏమిటంటే ఈ సమ్మేళిత విద్యా కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రాజెక్టును చేపట్టాలి. ఆ చేపట్టినటువంటి ప్రాజెక్టును ఒక నివేదిక రూపంలో కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మరి ఈ నివేదిక ఎలా ఉండాలి, ఏ అంశాలు వీటిలో చోటు చేసుకుంటాయి, ఒక క్రమ పద్ధతి ఏంటివి కూడా మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఈ వీటిలో ప్రధానంగా ప్రాజెక్టు పని నివేదిక సంబంధించి ఏడు అంశాలుగా మనం దీన్ని చర్చించడం ద్వారా ఎలా దీనిని ప్రాజెక్టు వర్క్ను పూర్తి చేసి ఒక నివేదిక రూపంలో దీన్ని అందచేయవచ్చునో మనం దాని గురించి ఆలోచిద్దాం. మొదటగా ఈ ప్రాజెక్టు పని నివేదికకు సంబంధించి మొట్టమొదటి పేజీలో ఉండవలసినటువంటి విషయాలు వాటిని కవర్ పేజీ అంటారు. సో కవర్ పేజీలో ఎలాంటి విషయాలు చోటు చేసుకోవాల్సి ఉంటుంది, వీటిలో మీరు ఎన్నుకున్నటువంటి ప్రాజెక్టు శీర్షికను పేజీ పై భాగంలో స్పష్టంగా రాయవలసి ఉంటుంది. అలాగే పేజీ యొక్క కింది భాగాన్ని మీరు గమనిస్తే మీ విద్యా సంస్థ యొక్క పేరు పేజ్ చివర నమోదు చేయవలసి ఉంటుంది. కాబట్టి పేజ్ మొట్టమొదటి పేజ్ సంబంధించి ఈ కవర్ పేజీలో పై భాగము కింది భాగంలో ఉండవలసిన విషయాలు ఏమిటంటే పై భాగంలో ప్రాజెక్ట్ యొక్క శీర్షిక, మీరు ఎంపిక చేసుకున్నటువంటి ప్రాజెక్ట్ యొక్క టైటిల్ని మీరు అక్కడ నమోదు చేయవలసిన అవసరం ఉంటుంది. అలాగే చివర కింది పేజీ యొక్క చివరి భాగాన ఏ సంస్థ నుండి మీరు అభ్యసిస్తున్నారో ఆ సంస్థ యొక్క పేరును మీరు నమోదు చేయవలసి ఉంటుంది. సో దాన్ని మనం ఇలా చూడగలిగితే ప్రాజెక్ట్ వర్క్ దీనికి సంబంధించి ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, కాబట్టి ఈ ప్రాజెక్ట్ యొక్క టైటిల్, నిర్దేశించబడినటువంటి చేయబడేటువంటి ప్రాజెక్ట్ యొక్క వివరాలను మనం అక్కడ నమోదు చేయవచ్చు.
అలాగే మీ పేరు, రోల్ నంబరు, హాల్ టికెట్, నేమ్ ఆఫ్ ది గైడ్ అండ్ టీచర్, ఎవరు మీకు దీనికి సంబంధించినటువంటి సహకరించారో వారి యొక్క పేరును కూడా మనం అడ్రస్తో సహా నమోదు చేయవచ్చు. కాబట్టి పేజీ యొక్క పై భాగంలో టైటిల్, పేజీ యొక్క కింది భాగంలో ఏ విద్యా సంస్థ నుంచి మనం దీన్ని సబ్మిట్ చేయబోతున్నామో దాని యొక్క వివరాలను మొదటి పేజీలో ఈ విధంగా నమోదు చేయడానికి వీలవుతుంది. కాబట్టి ప్రాజెక్ట్ యొక్క పని నివేదిక అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రాజెక్టు పని సంబంధించిన మొట్టమొదట ఉండవలసినటువంటి పేజీ యొక్క వివరాలు ఇలా ఉండవలసి ఉంటుంది. అలాగే ఇంతకుముందు చూసినట్టుగా ఇంకా ఏ విషయాలు ఈ మొదటి పేజీలో చోటు చేసుకోవాలంటే, పేరు అంటే మీ యొక్క పేరును, మీ యొక్క హాల్ టికెట్ నంబరు, అలాగే చదువుతున్నటువంటి తరగతి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిఎడ్. సో ఈ వివరాలు, మీకు మార్గదర్శకత్వాన్ని అందించినటువంటి ఉపాధ్యాయుడు లేదా అధ్యాపకుని పేరును పేజీ యొక్క మధ్య భాగంలో, పై భాగంలో టైటిల్, కింది భాగంలో సంస్థ యొక్క పేరు, ఈ రెండింటి యొక్క మధ్య భాగంలో ఈ ఒక్క వీరికి సంబంధించిన సమాచారం, మీ వ్యక్తిగతమైన సమాచారాన్ని అంతా నమోదు చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా మొదటి పేజీలో చోటు చేసుకోవలసినటువంటి అంశాలు. ఆ తదుపరి దానికి సంబంధించిన ఇలా మధ్యలో మీరు పూర్తి చేయవలసినటువంటి వివరాలు ఇలా ఉంటాయి. తదుపరి ఒక సర్టిఫికేట్ను మనం నమోదు చేయవలసి ఉంటుంది. ఏ సంస్థ నుంచి మీరైతే ఈ ప్రాజెక్టును సబ్మిట్ చేయబోతున్నారో మీ యొక్క డీటెయిల్స్ అనేటివి ఒక సర్టిఫై చేసి మీరు సబ్మిట్ చేయవలసిన అవసరత ఉంటుంది. ఇక రెండవ అంశాన్ని, ప్రాజెక్టులో రెండవ అంశము బోనిఫైడ్ సర్టిఫికేట్. సో ఈ బోనిఫైడ్ సర్టిఫికేట్ అంటే ఏమిటి? సో దీంట్లో ఏమిటంటే, చేపట్టినటువంటి ప్రాజెక్టు మీరే నిర్వహించినట్లుగా సంబంధిత అధ్యాపకులతో సర్టిఫై చేయించి కవర్ పేజ్ తర్వాత పెట్టించవలసి ఉంటుంది. కాబట్టి ఈ బోనిఫైడ్ సర్టిఫికేట్లో మీరు చేసినటువంటి ప్రాజెక్టు మీరే స్వయంగా నిర్వహించినట్లుగా, అలాగే ఏ సంస్థల నుంచి మీరైతే దీన్ని సబ్మిట్ చేయబోతున్నారో, ఎక్కడి నుంచి అయితే వివరాలు సేకరించి సబ్మిట్ చేయబోతున్నారో వారి చేత సర్టిఫై చేయవలసిన అవసరత ఉంటుంది. ఇదే బోనిఫైడ్ సర్టిఫికేట్. సో ఈ కవర్ పేజీ తర్వాత ఉండవలసినటువంటి రెండవ పేజీ బోనిఫైడ్ సర్టిఫికేట్. ఇలా బోనిఫైడ్ సర్టిఫికేట్ను మనము తర్వాత పేజీలో దీన్ని అనుబంధంగా చేర్చి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక మూడవది అబ్స్ట్రాక్ట్, సంక్షిప్తంగా మనము అందించేటువంటి సమాచారం. సో మూడవ ప్రధానమైన అంశం అబ్స్ట్రాక్ట్లో ప్రాజెక్టులో చేపట్టినటువంటి విషయాన్ని గురించిన మొత్తం సమాచారాన్ని సంక్షిప్తంగా అనగా రెండు లేదా మూడు పారాగ్రాఫ్లో రాయవలసి ఉంటుంది. కాబట్టి ఎవరైనా మీరు సబ్మిట్ చేసినటువంటి ప్రాజెక్టును చూడాలని, దీనికి సంబంధించిన విషయాలని గమనించాలనుకున్నప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ను చదవటం ద్వారా ఇది దేనికి సంబంధించినటువంటి, ఏ వైకల్యానికి సంబంధించి అధ్యయనం చేశారు అనేటువంటి బ్రీఫ్స్ కోసం. కాబట్టి సంక్షిప్తంగా చేపట్టినటువంటి విషయాన్నింటినీ సంక్షిప్తంగా మనము వివరించడానికి చేసే ప్రయత్నం అన్నమాట. ఇక నాలుగవ ప్రధానమైన అంశం అంటే కంటెంట్ పేజ్. సో కంటెంట్ మనం ఏ ఏ విషయాలను దీంట్లో పొందుపరిచాము అన్నటువంటి దాన్ని ఒక ఇండెక్స్ రూపంలో మనం దీన్ని ప్రచురించే అవకాశం ఉంది. కాబట్టి ఇండెక్స్లో ఏమేమి ఉండాలి అని చూస్తే, ప్రాజెక్టులో ఉన్నటువంటి అన్ని చాప్టర్ వివరాలు అనగా ఉపద్ఘాతము, సంబంధించినటువంటి లిటరేచర్ మీరు ఎలా సమీక్షించారు, అలాగే మెథడాలజీ అంటే చేపట్టినటువంటి విధానం, దాంట్లో ఉన్నటువంటి లక్ష్యాలేంటి, పరిశోధించడానికి మీరు ఉపయోగించిన ప్రశ్నలు ఏంటివి, అలాగే పరికల్పనలు, ఇంటర్వ్యూ షెడ్యూల్స్ ఇలాంటివన్నీ కూడా, అలాగే ఫలితాలు ఎలా వచ్చాయి, దాన్ని ఎలా వీరు విశ్లేషించారు, దాన్ని చర్చించిన విధం మొదలైనటువంటివన్నీ కూడా పేజీ నంబర్లతో సహా వివరించడం. ఉదాహరణకు ఇండెక్స్ పేపర్లో ఇలా మీరు గమనించడానికి వీలవుతుంది. సో ఉపద్ఘాతం ఏ పేజీలో ఉంది, మెథడాలజీ సంబంధించి ఏమేమి ఉన్నాయి, లక్ష్యాలు వీటి యొక్క లిటరేచర్ ఏ పేజీలో మీరు చూడగలరు, పరిశోధిత ప్రశ్నావళి ఎలాంటి ప్రశ్నావళి ఉపయోగించి మీరు సమాచారం రాబట్టారు, ఎలాంటి పరికల్పన చేశారు, ఫలితాలు, చర్చ ఇలాంటివన్నీ, ఏ ఏ పేజీల్లో వీటి యొక్క సమాచారం మీరు నమోదు చేశారు అన్నటువంటిది ఇండెక్స్ అనేది తెలియజేస్తుంది. కాబట్టి ఫలితాలకు సంబంధించి కూడా మీకు వచ్చినటువంటి డేటా, దత్తాంశము, సమాచారం ఏ పేజీలో ఉంది, వాటిని మీరు ఏ విధంగా గణన చేశారు, దాన్ని పూర్వ పరిశోధనలు ఇంతకుముందు దానికి సంబంధించి ఎవరైనా పరిశోధనలు చేశారా, ఇలాంటివన్నీ కూడా దానికి సంబంధించి విశ్లేషణ, చర్చ, ముగింపు ఇవన్నీ కూడా పేజీ వారీగా దాన్ని నమోదు చేయవలసి ఉంటుంది. ఇది ఇండెక్స్ సంబంధించినటువంటి కంటెంట్ సబ్జెక్ట్, కంటెంట్కు సంబంధించినటువంటి విషయాలు. దీంట్లో ఈ ప్రాజెక్ట్ నివేదికలో మనం చర్చించినట్టుగా దీనికి సంబంధించిన పట్టికలు కూడా, ఏ ఏ పట్టికలు దీంట్లో మీరు నమోదు చేస్తున్నారు, ఏ ఏ బొమ్మలు, దీనికి అనుబంధమైన బొమ్మలు ఏంటివి, గ్రాఫ్ సంబంధించినటువంటివి, వీటన్నిటిని పొందుపరిచేటువంటి వివరాలన్నిటిని కూడా ఆయా పేజీ నంబర్లతో సహా ఇండెక్స్ పేపర్లో
కంటెంట్ పేజీలో వీటన్నిటిని నమోదు చేయటం చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆయా పేజీల దగ్గరికి వెళ్ళి విషయాలను కూడా మనం అధ్యయనం చేయడానికి వీలవుతుంది. కాబట్టి మీరు ప్రజెంట్ చేసినటువంటి ప్రాజెక్టు సంబంధించినటువంటి వివరాలు ఏ పేజీలో ఎలా ఉన్నాయి అన్నటువంటి విషయాలను ఈ కంటెంట్ పేజీలో ఉన్నటువంటి నంబర్స్ ద్వారా అక్కడికి వెళ్ళి పరిశీలించే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ తదుపరి ప్రాజెక్టులో మనము నమోదు చేయవలసిన విషయాల్లో తర్వాత అంశం చూస్తే అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా. సో విశ్లేషణ నివేదిక ఎలా ఉంటుంది, ఎలా ఉండాల్సిన అవసరం ఉందో దాన్ని కొన్ని ఉపవిభాగాలుగా మనము చూడగలిగితే ఒకటి ఉపద్ఘాతం. సో ఈ ఉపద్ఘాతం కింద ఏ విషయాలను మనం నమోదు చేయవలసి వస్తుందంటే మనం ఎన్నుకున్నటువంటి అంశాన్ని గురించి, ప్రాజెక్టు చేయబడిన అంశం గురించి వివరించాల్సి ఉంటుంది. దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఎంత ప్రాముఖ్యత ఉన్నందువల్ల మీరు ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు, ఆ అంశాన్ని ఎందుకు ఎంపిక చేసుకునాల్సిన పరిస్థితులు వచ్చాయి, అలాగే ఈ ప్రాజెక్టు ద్వారా మీరు సాధించాలనుకున్నటువంటి లక్ష్యాలను కూడా ఈ ఉపద్ఘాతంలో వివరించాల్సి వస్తుంది. కాబట్టి ఇంట్రడక్షన్ అంటే మీ యొక్క ప్రాజెక్టు సంబంధించిన వివరాలన్నీ ఇది చదవటం ద్వారా అధ్యయనం చేసే వాళ్లకు విషయాలు బోధపడాలి. మీరు ఎందుకు ఈ విషయాన్ని ప్రాజెక్టుగా చేపట్టున్నారు, చేపట్టడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఎంపిక చేసుకోవడంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి, దీన్ని మీరు ఎలా సాధించగలిగారు, మీ యొక్క లక్ష్యాలను ఎలా సాధించగలిగారు అన్నటువంటి పూర్తి వివరణలు ఉపద్ఘాతంలో ఇవ్వాల్సి వస్తుంది. అలాగే రెండవది లిటరేచర్ సమీక్ష. దీనికి అనుబంధమైనటువంటి లిటరేచర్ను కూడా మనం పొందుపరచాల్సి వస్తుంది. అంటే మనం ఎంపిక చేసుకున్నటువంటి అంశాన్ని గురించి పరిశోధనలను, ఆ పరిశోధనల గురించినటువంటి సమాచారాన్ని కూడా నమోదు చేయవలసి ఉంటుంది. గతంలో ఎవరైనా దీనికి సంబంధించిన అనుబంధమైనటువంటి పరిశోధన చేశారా, చేసి ఉంటే వాటి యొక్క వివరాలన్నిటినీ, అలాగే ఏ సందర్భంలో ఎవరు ఏ సంవత్సరంలో ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి సేకరించినటువంటి విషయాలను కూడా లిటరేచర్ సమీక్షల్లో మనం పొందుపరచవలసి ఉంటుంది. అలాగే పరిశోధనల గురించి కూడా ఆ పరిశోధనల యొక్క పేర్లను, అలాగే అవి ఏ ఏ సంవత్సరాల్లో జరపబడినవి, అవి నమోదు చేసినటువంటి విధము, అలాగే ఆయా సంవత్సరాలను కూడా ఆరోహణ క్రమంలో నమోదు చేయవలసి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అనుబంధమైన ప్రశ్నలు, గతంలో చేసినటువంటి పరిశోధనలు అవి ఏ సంవత్సరంలో జరపబడ్డవి, ఆ సంవత్సరాలను నమోదు చేయాలి, అవి కూడా ఆరోహణ క్రమంలో క్రమంగా దీన్ని జత చేయడం ద్వారా దీనికి సంబంధించినటువంటి ఇతర వివరాలను కూడా మనం పొందుపరిచే అవకాశం ఉంది. అలాగే మూడవ ఉపవిభాగాన్ని చూడగలిగితే మెథడాలజీ, మీరు అనుసరించినటువంటి పద్ధతిని కూడా మనం ఇక్కడ దీని ద్వారా వివరించవచ్చు. అంటే సాధించాలనుకుంటున్న లక్ష్యాలు, పరిశోధనకై వాడినటువంటి ప్రశ్నలు, పరికరాలు, ఉపకరణాలు, వీటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ ఈ మెథడాలజీలో మనము పొందుపరిచే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని విషయాలు అంటే పరిశోధనకై వాడినటువంటి ప్రతిచయం, శాంపిల్ సెలెక్షన్స్ ఎలా ఉంది, వారిని ఎలా ఎంపిక చేసుకున్నారు, ఎంపిక చేసుకున్న విధానము, పరిశోధన నిర్వహించినటువంటి పద్ధతిని, వాటి గురించినటువంటి వివరాలను ఈ మెథడాలజీలో మనము వివరించే అంశంగా ఉంటుంది. కాబట్టి ఉపద్ఘాతం, దీనికి సంబంధించినటువంటి వివరాలు, అలాగే మెథడాలజీ, లిటరేచర్ తర్వాత మెథడాలజీ, వీటికి సంబంధించినటువంటి వివరాలు, అలాగే ఫలితాలు, విశ్లేషణ, చర్చ, నాలుగో ఉపవిభాగానికి సంబంధించి అంటే సేకరించినటువంటి దత్తాంశాన్ని, సమాచారాన్ని గణన ఎలా చేశాము, ఇంతకు ముందు పరిశోధకుల ఆధారంగా వీటిని విశ్లేషించి వివరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సమాచారాన్ని మీరు ఏ విధంగా విశ్లేషించారు, గతంలో దానికి అనుబంధమైనటువంటి అంశాలు ఏంటివి, వీటన్నిటి చర్చా విషయాలన్నింటిని కూడా ఈ ఉపవిభాగం కింద నమోదు చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఉదాహరణకు వచ్చినటువంటి డేటాను ఎలా అనలైజ్ చేశారు, ఇలాంటి పట్టికలను కూడా మనం అక్కడ పొందుపరచవచ్చు విశ్లేషణ సందర్భంగా. అలాగే గ్రాఫ్స్, బార్ గ్రాఫ్, సో మానసిక పరమైనటువంటి అభ్యసన, దృష్టిపరమైన శ్రవణము, నాడీ కండర, ఇలాంటి ఆటిజం, వీటికి సంబంధించినటువంటి శాతాలు, నిష్పత్తులు, ఇట్లా బార్ గ్రాఫ్గా, లేదంటే పై గ్రాఫ్స్గా, ఇలాంటి విధంగా కూడా అధ్యయనం చేసే వారికి అర్థవంతంగా ఉండడం కోసం వీటిని కూడా మనము పొందుపరచవచ్చు. అలాగే ముగింపు, చివరిగా ముగింపును కూడా ప్రాజెక్టు ద్వారా సాధించినటువంటి లక్ష్యాన్ని గురించి క్లుప్తంగా వివరించటం, ప్రాజెక్టు ఎలా వచ్చినటువంటి, మీరు మనం అనుకున్నటువంటి లక్ష్యాలు ఏ మేరకు మనం సాధించగలిగాము అన్నటువంటి విషయాన్ని క్లుప్తంగా వివరించడం ద్వారా ప్రాజెక్టును మనం విషయాలన్నింటినీ పొందుపరిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఉపవిభాగాల ద్వారా ప్రాజెక్టులోని విషయాలన్నింటినీ నమోదు చేసే అవకాశాలున్నాయి. అలాగే ఆరో అంశం అపెండిసైస్.
సో దీనికి సంబంధించి దీంట్లో ఏమేమి ఉన్నాయి? ప్రాజెక్టులో ఉపయోగించినటువంటి ప్రశ్నావళి, పరిపుచ్చ, ఇంటర్వ్యూ షెడ్యూల్ వంటి వాటిని ఇక్కడ ఈ అంశం కింద మనము పొందుపరిచే అవకాశాలు ఉన్నాయి. సో ఉదాహరణకు దృష్టి వైకల్యత కలిగినటువంటి వారిని ఎలా నిర్ధారించడం, అందుకోసం మనం ఉపయోగించినటువంటి స్టెన్నెల్ చార్టు. సో ఈ చార్టు ఉపయోగించడం ద్వారా దృష్టి వైకల్యత కలిగిన విద్యార్థులను మనము మేము ఇలా శాంపిల్స్గా సెలెక్ట్ చేశాము అని చెప్పడం, దీన్ని కూడా మనం ఉపయోగించి ఉంటే ఇలాంటివి వాటిని కూడా పొందుపరచవలసి అవసరం ఉంటుంది. అలాగే ప్రశ్నావళి. సో ఎలాంటి ప్రశ్నావళి, ఉదాహరణకి ఈ ప్రశ్నావళి యొక్క సమాచారాన్ని సేకరించడం ద్వారా, వీటి యొక్క వివరాలను సేకరించడం ద్వారా వైకల్యత గల కారణాలు మనం తెలుసుకోవచ్చు. వీటికి సంబంధించి వ్యక్తిగతమైన కారణాలు, అలాగే భాషాభివృద్ధికి సంబంధించినటువంటి కారణాలు, ప్రసవ సమయము, అలాగే భాష అభివృద్ధి చెందిన తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులు, వీటన్నిటికి సంబంధించి, అలాగే కుటుంబ చరిత్ర, తర్వాత అభివృద్ధి చరిత్ర, సంఘంలో ప్రవర్తన చరిత్ర, ఇవన్నీ వీటి యొక్క సమాచారాన్ని సేకరించడం ద్వారా. సో విద్యాపరమైన సమస్యలు మొత్తంగా ఉన్నటువంటి లక్షణాలు ఏంటివి, ఎలా ఏమని నిర్ధారించారు, ఎలాంటి సిఫారసులు చేయడం జరిగింది, ఇలాంటివన్నీ ఒక ప్రశ్నావళి, ఏ ప్రశ్నావళిని అయితే ఉపయోగించి సమాచారాన్ని మనం సేకరించామో వాటన్నిటినీ వీటి కింద పొందుపరచడానికి మనం ప్రయత్నించవచ్చు. ఉదాహరణకు పరిపుచ్చ, వీటికి సంబంధించి చెక్ లిస్ట్ను కూడా మనం ఉపయోగించవచ్చు. సో బుద్ధి మాంద్యత కలిగిన పిల్లలను నిర్ధారించడానికి ఎలాంటి ప్రశ్నావళిని ఉపయోగించాము, అలాగే పిల్లల్లో వినికిడి లోపం ఉన్నటువంటి పిల్లలను నిర్ధారించడం కోసం ఉపయోగించినటువంటి ప్రశ్నలకు సంబంధించిన పట్టికలు, ఇట్లా వీటన్నిటినీ మనం పొందుపరిచే అవకాశం ఉంది. చివరిగా రెఫరెన్సెస్. సో ఈ రెఫరెన్సెస్ సంబంధించి కూడా కొన్ని అంశాలు మనం నమోదు చేయడం ద్వారా పూర్తిగా మనము ప్రాజెక్టును సబ్మిట్ చేయడానికి వీలయ్యే అవకాశం ఉంది. ఈ రెఫరెన్సెస్ కింద ప్రాజెక్టులో ఉపయోగించినటువంటి పుస్తకాలు, ఈ సమాచారాన్ని సేకరించిన అనుబంధ సమాచారం కోసం ఏ పుస్తకాలను మనం అప్రోచ్ అయ్యాం, అలాగే ఎలాంటి జర్నల్స్, ఇంటర్నెట్ ద్వారా సేకరించిన సమాచారం, ప్రస్తుతం వైకల్య యొక్క స్థితులు ఏమిటి, వేటి ఎక్కువగా వైకల్యత ఉన్నది, ఇలాంటివి ఏవైనా వాటికి అనుబంధమైనటువంటి సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా సేకరించి వాటిని కూడా మనము ఈ రెఫరెన్సెస్లో మనము ఉపయోగించిన క్రమాన్ని తెలియజేయవచ్చు. అలాగే వీటన్నిటిని కూడా ఒక అక్షరమాలలో, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నమోదు చేయడం ద్వారా నివేదిక సంబంధించినటువంటి అన్ని అంశాలను మనము సక్రమంగా పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి వీటిని ఆధారంగా ఉంచుకొని భవిష్యత్ రోజుల్లో ఛాత్రోపాధ్యాయులు ప్రాజెక్టును చేపట్టి ఈ అంశాల వారీగా వాటి యొక్క వివరాలను నమోదు చేయడం ద్వారా చక్కటి ప్రాజెక్టును నిర్వహించడానికి వీలవుతుంది. తయారు చేసినటువంటి నివేదిక, తయారు చేసినటువంటి ప్రాజెక్టును ఆయా అధ్యాపకులకు అందచేయడం ద్వారా మూల్యాంకనం సందర్భంగా మంచి మార్కులు నమోదు చేసుకునే అవకాశం ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి ఇంకా ఏవైనటువంటి ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టాలి, వాటి వివరాల కొరకు సంబంధిత మీ అధ్యాపకులను అడగడం ద్వారా, లేదా అధ్యాపకులు కేటాయించినటువంటి ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా మరెన్నో విషయాలకు సంబంధించిన అవగాహన పొందడమే కాదు కానీ వాటి యొక్క నిర్ధారణ చేయడం, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో భవిష్యత్ రోజుల్లో ఒక మంచి ఉపాధ్యాయుడిగా పిల్లల యొక్క మన్నను పొందే అవకాశాలున్నాయి.